నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాళ రేపు అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటున్నారు. అవసరాలు ఎక్కువైపోతున్నాయి, డబ్బు చాలా తక్కువైపోతుంది. చాలా మందికి లక్ష్మీదేవి వస్తుంది కానీ నిలబెట్టుకునే స్టామినా వాళ్ళకు ఉండదు. ఏదో ఒక అనవసరమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి, పైగా అప్పులు బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. సో లక్ష్మీదేవి కటాక్షం చక్కగా ఉండి ఇంట్లో ధనం ఎప్పుడు లోటు లేకుండా అత్యవసర అవసరాలకు ఉపయోగపడేలాగా ఏమైనా మంచి రెమెడీ చెప్పండి గురుగారు. తప్పకుండా చెప్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఏదైనా మనకి రావాలి అంటే ఫస్ట్ అదేంటో తెలియాలి, గుర్తుపెట్టుకోండి. ఇది సూత్రం. మనకి ఏదైనా రావాలి, మనం వెంటపడాలంటే మనం దాని సూత్రం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లక్ష్మీదేవి, ఓకే, మనకి బ్రహ్మ విష్ణువు రుద్రుడు వీళ్ళ ముగ్గురులో లక్ష్మీదేవిని ఎవరు పొందారు భార్యగా? విష్ణువు. విష్ణు విష్ణువు దగ్గరే ఉంది లక్ష్మీదేవి, బ్రహ్మ దగ్గర లేదు. ఈశ్వరుడి దగ్గర పార్వతీదేవి ఉంది. తను ఒక రకమైన, తను జగజ్జనని, లలితామ్మవారికి మరొక రూపం. ఎందుకు లక్ష్మీదేవి విష్ణువు దగ్గర ఉంది? అది కూడా ఎలా ఉంది? పాదాలు ఒత్తుతూ పాదాలు సేవ చేస్తుంది, రైట్? ఎందుకంటే అక్కడ ఎందుకు ఉందండి? ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, లక్ష్మీ అంటే ఏమిటో తెలియాలి. లక్ష్మీ అంటే అందరూ ఏమనుకుంటారంటే కరెన్సీ నోట్లను మాత్రమే లక్ష్మీ అనుకుంటారు. లక్ష్మీ అంటే గుర్తింపు, బాగా అర్థం చేసుకోండి. గుర్తింపు, గుర్తింపు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు, ఆ హోటల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. మిగతా 10 హోటల్స్ ఉన్నాయి మీ ఏరియాలో అనుకోండి, 10 హోటల్స్లో ఒక హోటల్లో అసలు చాలా మంచి టేస్ట్, చాలా బాగుంటుంది. దట్ ఈస్ లక్ష్మీ, గుర్తింపు. మీరు డబ్బులు కాదు అక్కడ, అది గుర్తింపు. ఇప్పుడు మీరు ఆ 10 హోటల్లో ఏ హోటల్కి వెళ్దాము, మంచి హోటల్ ఏది ఉందని మీ ఫ్రెండ్స్ వచ్చి అడిగారు అంటే ఏమైపో ఈ పేరు చెప్తారు? అదే చెప్తాం కదా, గుర్తింపు ఉన్న హోటల్. బాలైన హోటల్ పేరు చెప్తారా? చెప్పు. అవునా? చెప్ప. అంటే ఏమిటి, మనము చేసేటువంటి ఏ ఫీల్డ్ అయినా ఫస్ట్ దాంట్లో గుర్తింపు తెచ్చుకునేటువంటి పని మీద ఉండాలి. దట్ ఈజ్ లక్ష్మి. లక్ష్మి అంటే గుర్తింపు అని చెప్పారు శాస్త్రాల్లో. ఆ గుర్తింపు ఆధారంతో మనకి డబ్బులు వస్తాయి. ఫుడ్ టేస్ట్ బాగుంటే ఆటోమేటిక్గా హోటల్ జనాలు వస్తారు, జనాలు వస్తే డబ్బులు వస్తాయి. ఒరిజినల్గా ఉండే లక్ష్మి ఏమిటనేది మనం గుర్తించకుండా, కేవలం ఆ హోటల్ నడిపే వ్యక్తి ఫుడ్ను సరిగ్గా వండకుండా కేవలం లక్ష్మీ దేవి పూజ చేసుకుంటే డబ్బులు రావు. కాన్సెప్ట్ ఇది భారతం చేసుకోండి, రైట్? ఇప్పుడు విష్ణువుని ఎందుకు ఆశ్రయించి ఉంటుంది లక్ష్మి? విష్ణు అంటే ఏంటంటే స్థితి కారకుడు అంటారు. స్థితి అంటే ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ ఇప్పుడు ఏముందో స్థితి కారకుడు విష్ణు. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడున్న స్థితిలోనే ఎప్పుడు ఉంటే మీకు లక్ష్మి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారమ్మా, మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు పరిస్థితి ఏమిటని ఆలోచించుకున్నా ఇంటర్వ్యూ పోతుంది నన్ను అడిగేటప్పుడు. లేదా నేను ఇలా జరిగింది ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడగాల్సిందేమో అనవసరంగా క్వశ్చన్ అడగలేదు అనున్నా ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు. ప్రజెంట్లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు లక్ష్మి ఉంటుంది. ప్రజెంట్లో ఉంటే లక్ష్మి ఉండడం ఏంటండి? ఇదేం లాజిక్ అనిపించవచ్చు. ప్రజెంట్లో మనం ఉన్నప్పుడు ఆ పనిని శ్రద్ధగా త్రికరణ శుద్ధితో చేస్తాం మనం. క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, క్వాలిటీ అవుట్పుట్ ఖచ్చితంగా వస్తుంది. క్వాలిటీ అవుట్పుట్ అక్కడ ఉంది కాబట్టి, అంటే క్వాలిటీ అవుట్పుట్ అనేటువంటిది స్థితిలో ఉంది కాబట్టి లక్ష్మి అక్కడే ఉంటుంది, గుర్తింపు వస్తుంది కాబట్టి లక్ష్మి వస్తుంది. క్రియేషన్లో బ్రహ్మ దగ్గర లేదు, స్థితి కారకుడి దగ్గర ఉంది, అయిపోయిన దగ్గర లేదు. అంటే నువ్వేంటి, నీకు లక్ష్మి కావాలంటే ఏంటి, ప్రజెంట్లో ఉండాలి. అయిపోయిన విషయంలోనే ఉండొద్దు, జరగబోయే దానికి, అయిపోయిన జరగబోయే ఇంకా అయిపోతుంది కానీ విషయంలో ఉండకు, జరిగిపోయిన విషయంలో ఉండకు, అయిపోతున్న దానిలో విషయంలో ఉండకు, ప్రజెంట్లో ఉండు, నీకు లక్ష్మి ఉంటుంది. ఆ ప్రజెంటే క్వాలిటీని తెచ్చిపెడుతుంది, ఇది అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, లక్ష్మీదేవి పూజ చాలామంది చేస్తుంటారు. ఏమంటే లక్ష్మీదేవి పూజారేనండి, ఆయన టెంపుల్లోనే పూజ లక్ష్మీదేవి పూజారండి, ఆయనకు కూడా కష్టాలు ఉన్నాయి. లేకపోతే నిత్యం పూజించే పూజారి టెంపుల్లో కూడా అతనికి కూడా కష్టాలు ఉన్నాయి, మరి ఆయనకి డబ్బులు లేవే. మరి అట్లా అయితే మరి రోజు నిత్యం లక్ష్మీదేవి పూజ చేసిన వ్యక్తి కోట్లు కోట్లు కలిసి వచ్చేయాలి కదా, ధీరుభాయ్ అంబానీ కంటే గొప్పవాడు అయిపోవాలి కదా. అంటే మనం ఇక్కడే భగవంతుని అర్థం చేసుకునే విధానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. లక్ష్మి అమ్మవారు ఏం చెప్తుంది అంటే అన్నిటినీ నేనేం చెప్తుంది, ఇప్పుడు డబ్బు ఒకటే కాదు అన్నీ నేనే, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, ధనలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ధాన్య లక్ష్మి, ఇన్ని లక్ష్మీలు ఉన్నాయి. మనం ఎంతసేపు ఆ కోణంలో ఉన్న లక్ష్మిని మాత్రమే చూస్తున్నాం, అది లేకపోతే లక్ష్మీదేవి లేదనుకుంటున్నాం, అది ఉంటేనే లక్ష్మీదేవి ఉంది అనుకుంటున్నాం. అవును,
ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే మనం దేన్నైతే గుర్తిస్తూ అది కావాలని తపన పడుతున్నామో ఆ రూపంలో ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ లక్ష్మీ అనుగ్రహం ఫస్ట్ మనకు కావాలి అంటే మనం సరే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న దీంట్లో ధనాన్నే చూస్తున్నారు కాబట్టి ధనం దేని ద్వారా ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని లక్ష్మీగా చూడాలి ఫస్ట్. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఏమండి మారోడీస్ దగ్గర బాగా డబ్బులు ఉంటాయండి, బాగా డబ్బులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారండి, ఊరికనే వాళ్ళు ఉట్టి పూజ చేస్తూ కూర్చుంటారు, లేకపోతే వాళ్ళ షాప్స్ నడిపేటప్పుడు చూడండి వాళ్ళు ఎంత డౌన్ టేర్తుంటారు, గమనించారా? మనం ఎంతో మర్యాద ఇస్తారు క్లయింట్కి. ఎందుకు? వాళ్ళు పట్టణంలో మనం ఏదైతే లక్ష్మిని చూస్తున్నామో మనిషిలో కూడా అతను దాన్ని చూస్తున్నారు. ఎంతో నమస్తేజీ అంటాడు, పిలుస్తారు ఎలిజీ అంటారు, జాగ్రత్తగా ఇచ్చేస్తారు, రూపాయి కూడా మోసం చే, మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళు మోసం చేయాలనే ఫీలింగ్ వస్తుంది మనకి, వీళ్ళు గౌరవిస్తారనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇవాళ రేపు ట్రైనింగ్ మేనేజ్మెంట్ స్కిల్స్లో నేర్పిస్తున్నారు, ఎట్లాగా వచ్చిన వ్యక్తికి మీరు మర్యాదగా రిసీవ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మన శాస్త్రాలు ఆల్రెడీ చెప్పబడ్డాయి. ఓకే, అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే కేవలం పటంలో చూసేటువంటి లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా, కేవలం కనకదారా స్తోత్రం చదవడమే కాకుండా, అదే అమ్మవారు ఈ రూపంలో కూడా ఉంది అనే అర్థం చేసుకోవాలి. కస్టమర్ రూపంలో కూడా ఉంది, ఒక క్లయింట్ రూపంలో ఉంది, ఒక మన దగ్గర సరుక్కునే వాటి రూపంలో ఉంది, మన ఇంటికి వచ్చేటువంటి మనిషి రూపంలో ఉంది, ప్రతి దాంట్లో ఉంది అనేటువంటి భావన చెప్పడమే మన శాస్త్రాల యొక్క మూలం. అది తెలియనంతసేపు ఏదో స్తోత్రం చదవడం వల్ల రావచ్చు, నేను రా కాదంట, కానీ నిలబడదు. మీకు నిలబడాలి అంటే ఈ కాన్సెప్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఏదో అదృష్టం కొద్దీ పూర్వజన్మలో వచ్చి కలిసి వచ్చిన దశ బట్టి వస్తాయేమో, కానీ నిలబడదు. ఈ కాన్సెప్ట్ కనుక తెలిస్తే మీకు ధనం నిలబడుతుంది. అయితే ఇందులో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి కొన్ని సంకేతాలు కూడా చెప్పారు. ఇల్లు శుభ్రంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి. అదేమిటంటే ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మి అంటే, ఇల్లు అశుభ్రంగా ఉంటే అనారోగ్యం చేస్తుంది, అదే కూడా లక్ష్మి పోయినట్టే. అంతే కదా, అంతే కదా. మీకు హాస్పిటల్కి వెళ్ళి వచ్చి 20,000 బిల్ అయింది, పోయిందిగా లక్ష్మి, పోయిందిగా. ఓకే, అలాగే ముందు రోజు ఫుడ్ తినొద్దని చెప్తారు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే. ఎందుకు తినొద్దు? లోపల ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి, తినయి, మరి అది కూడా లక్ష్మి అంటే కరెక్ట్గా డీప్గా అర్థం చేసుకుంటే. అలాగే ఇంట్లో గొడవలు ఉంటే లక్ష్మీదేవి ఉండదు అంటారు. ఎందుకు ఉండదండి? ఇంట్లో గొడవలు లక్ష్మికి సంబంధం ఏమిటంటే, నువ్వు ప్రశాంతంగా లేనప్పుడు నీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండవు. నీ ఆలోచనలు ప్రశాంతంగా లేకపోతే నువ్వు చేసే పనులు ప్రశాంతంగా చేయవు. నీ అరుపు తీసుకెళ్ళి బాస్ మీద అరిచావు, అయిపోయిందిగా. లేకపోతే నీ కింద పనిచేసే వాడి మీద అరిచావు, ఈ మీ దగ్గర పనిచేసేది ఏంటంటే ఇంకో ఆఫీస్ ఎత్తుకుంటాను వెళ్ళిపోతాడు, పోతుంది కదా. అందుకని గొడవ పడే వాడి దగ్గర ఎందుకు ఉండదు అంటే, లక్ష్మీదేవి వీళ్ళు ఎప్పుడు గొడవ పడితే వెళ్ళిపోదామని చూడడం కాదు, దాని ఇంటర్లింక్ అది. ఓకే, అయితే మనకి పాస్ట్ లైఫ్లో చేసిన కొన్ని కర్మల వల్ల కూడా లక్ష్మి ఉండదు. పాస్ట్ లైఫ్లో ఎవరికైనా డబ్బులు రావాల్సిన పని కట్టుకుని ఆపినా, ఎవరి ధనాన్నైనా మనం అపహరించినా, లేకపోతే ఎవరి కష్టాన్నైనా దోచుకున్నా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే, ఒకరు కష్టపడి పనిచేశాడు, వాడికి ఏంట్లేదు శాలరీ ఇవ్వడమని కట్ చేసేసుకుంటాడు. వీడు అనుకుంటున్నాడు ఏదో గొప్పగా, ఇప్పుడు 50,000 నేను వాడిని ఏదో మాయ చేసి తీసుకున్నానని, కానీ అది 100 రెట్లు వడ్డీ కట్టాలి వెళ్ళి. అలాంటి కర్మలు కొన్ని చేయడం వల్ల కూడా లక్ష్మి దూరం అవుతుంటుంది పాస్ట్ లైఫ్ వల్ల. అప్పుడు ఎంత కొంతమంది అంటుంటారు, అబ్బాయి ఎంతో బాగా నడుపుతానండి, అయినా నాకు డబ్బులు రావట్లేదు, నా షాప్ నడవట్లేదు, ఎంతో క్వాలిటీ ఉంది నడవట్లేదు, బికాస్ ఆఫ్ పాస్ట్ లైఫ్ కర్మ. అప్పుడు చేయవలసింది ఏమిటి? వాస్తు జ్యోతిష్యం పరంగా చెప్తాను, లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః నామస్మరణ చేయండి. లేదా ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః ప్లస్ సంపత్కరీ సమారుడు హాఫ్ అన్ అవర్ చేయాలి. ఇంట్లో ఖచ్చితంగా ఆగ్నేయంలో దీపం పెట్టించండి ఎప్పుడు కూడా. కేవలం దీపం, ఉపదీపం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అగ్ని దేవుణ్ణి నిత్యం చేస్తున్నాం శాస్త్రాల్లో, మనకి ధనాన్ని అగ్ని ఇస్తుందని చెప్తుంది. అగ్ని అంటే మీకు బయట కనబడేటువంటి అగ్ని, ఇన్నర్గా ఉన్న అగ్ని అంటే ఉత్సాహం. ఉత్సాహం ఉంటేనే కదా, ఇప్పుడు మీరున్న ర్యాంకరింగ్ అలా చేశారు, బేలగా చేశారు అనుకోండి, ఎవరమ్మా యాంకర్ బేలగా చేస్తాను, లేదా నేనే ఉన్నాను అలా అలా చెప్పాను అనుకోండి, ఎవడెట్టాడు. ఉత్సాహం ఉండాలి కదా, యాక్టివ్గా ఉండాలి కదా, యాక్టివ్నెస్ అనేటువంటిది ఉండాలి. యాక్టివ్నెస్ ఉంటే అది కూడా లక్ష్మీయే. అందుకే అగ్ని డబ్బులు ఇస్తుంది అంటే యాక్టివ్గానే ఉంటే, యాక్టివ్నెస్గా ఉంటే డబ్బులు వస్తాయని అర్థం అక్కడ. అలాగే
ఉత్తరంలో ఎప్పుడు కూడా ఉత్తరాన్ని వాస్తుశాస్త్రపరంగా కుబేర స్థానము అంటారు. కుబేర స్థానము, ఆ కుబేర స్థానము ఎప్పుడు కూడా ఎలిమెంట్, మనకు వాస్తులు ఏంటంటే పంచభూతాలు, ఫైవ్ ఎలిమెంట్స్తో సంబంధం ఉంటుంది. అక్కడ పర్టికులర్గా స్పేస్ ఎలిమెంట్ కలర్ ఉండాలి. స్పేస్ ఎలిమెంట్ అంటే వైట్ కలర్ ఉండాలి ఉత్తరంలో. ఓకే. అలాగే ఇంట్లో ధనం పెట్టే ప్రదేశం కూడా నైరుతి గదిలో వాయువ్య మూలలో పెట్టాలి. నైరుతి గదిలో అంటే మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్య మూలలో పెట్టాలి. ఓకే. చాలామంది తెలియక మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో పెడతారు. ఒక్కోసారి డిగ్రీస్ టిల్ట్ అయితే అది వేస్టేజ్ జోన్ అవుద్ది. ఇంకోటి మీకు గనక ఉత్తరంలో గనక మీకు డబ్బులు పెట్టే ప్లేస్ ఉంటాయి కనుక ఒక చిన్న లాకర్ లాంటిది పెట్టి ఉత్తరం మధ్యలో పెట్టండి. ఎందుకంటే శాస్త్రాల్లో మనకి ఉత్తరే నిధి సంస్థిత అని చెప్పడం జరిగింది. అక్కడ ఎందుకు చెప్పానంటే మరి నైరుతుల్లో వాయువు ఎందుకు చెప్పారంటే న్యాచురల్గా అది పడమన ఉంది చూసుకుంటే ఇంటి మొత్తానికి. పడమర అనేటువంటిది ఏంటంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ జోన్ అంటారు దాన్ని. అక్కడ మీరు డబ్బులు పెడితే కొంత గెయిన్స్ వస్తాయి. ఇలాగా ఎంతోమంది వాస్తవరంగా ఈ మార్పు చేసుకున్నాక కొన్ని వందల వేల మంది నాకు మరలా రిపీట్ చెప్పారేమండి, అది మార్చినప్పటి నుంచి మా లైఫ్స్ నిజంగా చాలా బాగున్నాయని. ఇది ఓపెన్గా ఎందుకు చెప్పేస్తున్నా అంటే అందరూ బాగుపడాలి. అవును, మనకి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయడానికే కదా మన ప్రయత్నం ఇవన్నీ. మీరు అన్నట్టు నిజంగా లక్ష్మీదేవి అంటే కరెన్సీ నోట్లే అనుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పింది ప్రతిదీ, ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటుంది కూడా మనం లక్ష్మీదేవి అనుగ్రహమే, ప్రతిదీ. కాబట్టి ప్రతి దాంట్లో మనం జాగ్రత్త పడాలి. అంతే కదా గురువు గారు, చాలా చక్కగా వివరించారు. చాలా మంది లక్ష్మీ కటాక్షం కలగట్లేదంటే మనం పని సరిగ్గా చేయట్లేదేమో, జాబ్ సరిగ్గా చేయట్లేదేమో అనుకుంటారు. కరెక్టే. జాబ్ ఇంకొకటి ఏంటంటే మన అది లేదు 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 అనుకుంటూ ఉంటారు. అవును, డబ్బులు పోతున్నాయి, డబ్బులు రావట్లేదు, అది మంత్రంగా పనిచేస్తుందమ్మా. ఎలా ఇప్పుడు మరి మీరు ఏదైతే మాట మాటికి మననం చేస్తే మంత్రం కదా, నెగటివ్ మంత్రంగా చేస్తున్నారు. కొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారు, పూజ చేస్తారు, ఎన్ని పూజలు చేసినా రావట్లేదని మంత్రాన్ని చెప్పిస్తారు. ఎన్ని పూజలు చేసినా రావట్లేదని, ఎన్ని పూజలు, అదేమనుకుంటుందని ప్రకృతి ఏమిటంటే ఓహో ఇతనికి ఎన్ని పూజలు చేసినా రాకూడదేమో అని అనుకుంటుంది. అది మనమే అది కోరుకుంటున్నాం అనుకుంటుంది. ప్రకృతి ఏంటంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఇస్తుంది. అదే కనుక నువ్వు లేదు, నేను చాలా శ్రద్ధతో అమ్మవారిని నేను అడిగాను, నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, నేను జయిస్తాను, ఒక రోజులో అయిపోయేది కాదు ఏది కూడా, ఇట్ టేక్స్ టైం అని అనుకుంటూ మనం నిత్యము కనుక ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే. చాలామంది కూడా మిస్టేక్స్ చెప్తాను చూడండి, ఒక బిజినెస్ పెడతారు, ఓ రెండు నెలలు చూస్తారు ఇది అయిపోయి ఇంకా నడిచేటట్లేదు ఎత్తేస్తారు. కాదు, కాన్స్టెంట్గా మీరు దానిలో వర్క్ చేయగలగాలి. ముందుగానే ప్లాన్ చేసుకోగలరు, ఈ బిజినెస్ పెడుతున్నాము, దీనికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎన్ని రోజులు దీని గురించి మనం వెయిట్ చేయాలి, ఎలాంటి వ్యక్తులను ఎంచుకోవాలి, మనం మన బిజినెస్ యొక్క టైప్ ఏంటి, దీనికి గల కస్టమర్స్ ఏమిటి, ఇదంతా ఒక స్ట్రాటజీ ఉంటుంది. దీని పరంగా ఎంత ఎఫర్ట్ పెడితే, ఎంత టైం పడితే, ఎంత ఓపిక పెట్టుకోవాలి, దీని మీద ఎంత వర్క్ చేయాలి, అది లక్ష్మీదేవి. అంతేగాని అలా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఏదో ఊహల్లో బ్రతికేసి ఏదో అయిపోవాలి, ఏదో మిరాకిల్ అయిపోవాలంటే అవ్వదు, జరగదు. అవన్నీ దేవుని దగ్గరికి కూడా వెళ్ళి మనం అదే కోరుకుంటాం, అవ్వట్లేదు 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 అని. నెగిటివ్ అనేది ఉండకూడదు, ఇప్పుడు పాజిటివ్ గా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వాలి, మన ప్రయత్నం మనం చేయాలి, అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సూపర్ గురుగారు, చాలా క్లారిటీగా చెప్పారు, చాలా టిప్స్ కూడా ఇచ్చారు మాకు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః.